హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో కలి జననం ఎప్పుడు ఎలా జరిగింది, కలి లక్షణాలు ఎలా ఉంటాయి, కలి మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తే మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో చెప్పుకున్నాం. మరి అంత దారుణంగా ధర్మం తగ్గిపోయి అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు కల్కి అవతారం కూడా జరగాలి కదా. ఆ శ్రీ మహావిష్ణువు కల్కిగా ఎలా అవతరించాడో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగంలో కలి ప్రభావం తట్టుకోలేక దేవాది దేవతలందరూ ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి తమ గోడును విన్నవించుకోవడానికి వెళ్తారు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు, విచారించకండి, భారత వర్షంలో శంబల అనే గ్రామంలోని విష్ణయేశుడనే బ్రాహ్మణుడు మహనీయుడు, అతడికి సుమతి అనే ఇల్లాలు ఉంటుంది, నా అంశే ఆమె గర్భాన పుడుతుంది, ఈ లక్ష్మీ సింహల ద్వీపాన బ్రహ్మద్రథుడనే రాజుకు కౌముది అనే భార్య యందు జన్మించి పద్మావతి పేర పెరుగుతుంది, మీరందరూ మీ అంశలతో నాకు బంధువులే జన్మిస్తారు, నేను భూభారం తొలగిస్తాను, మరతులు నాకు భక్తులవుతారు, కనుక వారిని ఈ భరతవర్షానికి మండలాధీశరులుగా చేసి కృతయుగ ధర్మాలను పునరుద్ధరించి నేను మళ్లీ గోలోకం చేరుకుంటాను. ఈ మాటలు విని బ్రహ్మాది దేవతలు సంతోషించి నిజ నివాసాలకు వెళ్లిపోతారు. శ్రీహరి తాను బ్రహ్మాదులతో చెప్పిన ప్రకారం సుమతి గర్భాన చతుర్భుజాలతో జన్మిస్తాడు. ఆ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించి కలిభయాన్ని వేర్తారు. ఆ విప్ర దంపతులు చతుర్భుజాలతో జన్మించిన ఆ బాలును చూసి, ఓ మహాపురుష, మేము మానవులం అయినప్పటికీ పూర్వ పుణ్యావసాన నిన్ను దర్శించాం, దేవతల నిమిత్తం భూభారం తొలగింప నువ్వు రహస్యంగా మా ఇంటి జన్మించావు అని ప్రార్థించి మాయామోహితులై పుత్ర ప్రభావాన్ని వహిస్తారు. ఆ సమయంలో గంగాదేవి స్త్రీ రూపాన కమండలమున జలం తెచ్చి ఆ బాలునికి స్నానం చేయిస్తుంది. అనంతుడు అమృతం ఒసుగుతాడు. శ్రీహరి రెండు చేతులు గలవాడవుతాడు. ఆ తల్లిదండ్రులు పుత్రోత్సవం జరిపి కోటి గోవులను దానం వసగి భోజనాదులచే బ్రాహ్మణులను తృప్తిపరుస్తారు. 21వ రోజున మార్కండేయుడు, ఆదిగా గల మహామునులు ఆ బాలుణ్ణి దర్శింపవచ్చి స్తుతించి కలికి అనే నామకరణం చేసి తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్లిపోతారు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతూ వస్తాడు. ఈయనకు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వారి పేర్లు కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు. వారు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల భయభక్తు పరులై వేద పారాయణులు, ధర్మనిరతులు అవుతారు. విశాఖయూపుడనే రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఉపనయనానంతరం కలికిమూర్తి బ్రహ్మచర్య వ్రతం పాటించి వేదశాస్త్రం, శస్త్రవిద్య నేర్చుకోవాలనుకుని తండ్రి వద్ద సెలవు తీసుకుని ఇల్లు విడిచి బయలుదేరతాడు. ఆ విషయం తెలుసుకుని పరశురాముడు దారిలో ఆ బాలునికి తారసపడతాడు. నేను భృగువంశంలో జన్మించిన వాణ్ణి, నన్ను పరశురాముడు అంటారు. 21 సార్లు క్షత్రియ నిర్మూలన గావించి వారి రక్తంతో పితృతర్పణం చేశాను. నేను మీకు విద్య నేర్పడం ద్వారా కలిగే కీర్తిని పొందగోర వచ్చాను. కలికిమూర్తి ఆయనతో మహేంద్రగిరిని ప్రవేశించి 64 కళలను, ధనుర్విద్యతో వేదమును 4 నెలల కాలంలో పూర్తి చేసి సకల విద్యాప్రపూర్ణుడై చేతులు జోడించి గురువు ఎదుట నిలబడి, ఏం దక్షిణ అర్పించమంటారు గురుదేవా అని అడుగుతారు. అప్పుడు పరశురాముడు ఆయనతో, స్వామి, శ్రీహరి పూర్ణ అంశతో భూభార నివారణార్థం జన్మించావు, ఆ కార్యం నిర్వర్తించడమే గురుదక్షిణగా నేను పరిగణిస్తాను, నా ద్వారా నేర్చిన విద్యలన్నీ జయు నిమిత్తం ఉపయోగపడుగాక, పార్వతీ శంకరులు సకల శస్త్రాలను ఒసుగుదురుగాక, సింహల ద్వీపంలో పద్మావతిని మనువాడి ధర్మహీనులైన రాజులను తుదముట్టించి దిగ్విజయం చేసి మరత్తు, దేవాసి అనే క్షత్రియయోత్తలకు రాజ్యం ఇస్తావుగాక అంటాడు. పరశురాముని దీవెనలో అందుకుని కలికిమూర్తి బిల్వోదకేశ్వర క్షేత్రానికి వెళ్లి అక్కడ వెలిసి ఉన్న పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి స్తుతిస్తాడు. హరుడు సంప్రీతుడై చిరునవ్వుతో ఆ బాలుని చేరదీసి తన అంకాన కూర్చునబెట్టుకుని, నీవు త్రిలోకాధిపతివైన శ్రీహరివి, కలిభారం తీర్చ అవతరించావు, ఈ గరుడస్వాన్ని తీసుకో, ఇది కామగమనం కలది, 14 భువనాలను త్రుటిలో తిరిగిరాగలదు, ఈ రత్నపు పిడిగల కరవాలాన్ని కూడా అందుకో, ఇది పాపులను సంహరిస్తుంది అని అంటాడు. తదుపరి కలికిమూర్తి అశ్వాన్ని అధిరోహించి శంబల గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో తాను అభ్యసించిన విద్యలను, పొందిన వరాల గురించి మనవి చేస్తాడు. ఆ తర్వాత ఆ దేశపు రాజైన విశాఖయూపుడు జనుల ద్వారా కలికిమూర్తి మహత్యం విని ఆయన్ని సందర్శించి ఆయనకి సేవలందిస్తాడు. అందుకు కలికిమూర్తి, రాజా, విష్ణు భక్తుల్లో నువ్వు ప్రథముడిగా అవుతావు, ధర్మవర్తనంగా ప్రజలను పాలించు, నా సృష్టిలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, యూతులు ప్రధానులు, వీరి కలిబాధల వల్ల స్వకీయ ధర్మాలను వీడి భ్రష్టులైనారు, వారిని మళ్లీ బాగుపరచాలి, నువ్వు అశ్వమేధ యాగం నిర్వర్తించు, అందువలన దేవతలు తృప్తి చెంది వర్షాలు కురిపించడం చేత సస్యాలు ఫలిస్తాయి. ఆ పలుకులు ఆలకించాక రాజు రాజనీతులు, ధర్మాలను తెలుసుకుని ధర్మంగా రాజ్యపాలన కొనసాగిస్తాడు. ఆ విధంగా కల్కి భగవానుడు జన్మించి పరశురాముడి దగ్గర విద్యలన్నీ నేర్చుకుని ఆ మహాశివుని దగ్గర నుంచి ఆయుధాలు, అశ్వాన్ని పొంది విశాఖయూపుడనే రాజుకు ధర్మబోధ చేశాడు. ఇక మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అనే పేరున సింహల ద్వీపంలో పెరుగుతున్నారు కదా, ఆమెని కల్కి భగవానుడు ఎలా వివాహమాడతాడు అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.